Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ అభివృద్ధి ఇక కొత్త పుంతలు. కీలక ఉత్తర్వులు జారీ చేసిన శ్రీలక్ష్మి. సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై శ్రీలక్ష్మి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలు, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆమె వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రాజెక్టులకు సంబంధించిన నిధులకు పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించే ఉత్తర్వులు అవి. శ్రీలక్ష్మి 1988 బ్యాచ్కు చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. అప్పట్లో గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణకు వెళ్లారు. అక్కడ పలు కీలక శాఖల్లో పనిచేశారు. 2019 తరువాత వైఎస్ జగన్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఆమె ఏరి కోరి ఏపీకి పోస్టింగ్ వేయించుకున్నారు. తన స్టేట్ క్యాడర్ను కూడా మార్చుకున్నారు. ఏపీ క్యాడర్కు బదలాయించుకున్నారు. తన ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆమెకు తగిన ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. కీలకమైన మున్సిపల్ శాఖ బాధ్యతలను అప్పగించారు. ప్రస్తుతం ఈ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆమె. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగనన్న ఇళ్ల కాలనీ పథకం శ్రీలక్ష్మి బ్రయన్ చైల్డ్గా చెబుతూ ఉంటారు. రాష్ట్రంలో పట్టణ పరిపాలనలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. పట్టణాల్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంపై దృష్టి సారించారు శ్రీలక్ష్మి. ఏరి కోరి ఏపీకి వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తన కేడర్ను ఏపీకి మార్చుకున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేయడానికి ఆసక్తిగా ఉండడమే దీనికి కారణం. అదే స్థాయిలో ఆమెను ఆదరిస్తున్నారు వైఎస్ జగన్. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ అవుతారనే ప్రచారం ముందు నుంచి వినిపిస్తూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓబుళేపురం మైనింగ్ వ్యవహారంలో శ్రీలక్ష్మి సిబిఐ కేసులను ఎదుర్కొన్నారు. కేసులు నమోదు చేశారే గాని ఆమె అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు సాక్ష్యాధారాలను సిబిఐ అధికారులు న్యాయస్థానానికి సమర్పించలేకపోయారు. ఆ కేసులేమీ న్యాయస్థానంలో నిలవలేదు. వాటినన్నింటినీ కొట్టిపారేసింది తెలంగాణ హైకోర్టు. ఆమెకు ఊరట కల్పించింది. తాజాగా అమృత్ 2.0 పథకం క్రింద రాష్ట్రానికి వేల కోట్ల రూపాయలు విలువ చేసే పనులకు పరిపాలనాపరమైన అనుమతులను జారీ చేశారామె. తొలి విడతలో రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో 3,151 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులను చేపట్టడానికి అనుమతి ఇచ్చారు. ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం వాటా 1,065.59 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్రం వాటా 1,189.80 కోట్ల రూపాయలు. పట్టణ స్థానిక సంస్థలు 695.74 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని 15వ ఆర్థిక సంఘం నుంచి చెల్లిస్తారు. అలాగే పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టాల్సిన 239 అభివృద్ధి పనులకు శ్రీలక్ష్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి విలువ 48 కోట్ల రూపాయలు.